హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. ఎస్ఎస్సి జీడీకి సంబంధించిన నోటీస్ అనేది రిలీజ్ అయింది. దానికి సంబంధించిన నోటిఫికేషన్ అనేది 5వ తేదీ ఇస్తామని చెప్పి ఇచ్చినారు. ఏమంటే టెక్నికల్ ఇష్యూ, సిపిఓ లింక్ కూడా యాక్టివేట్ చేసినారు, దాని మళ్ళీ ఏం ఓపెనే కావట్లేదు. తిరగతానే ఉంది కానీ ఓపెన్ కావట్లేదు, రెడ్ మార్క్ చూపిస్తాను. సో దానికి సంబంధించి ఇప్పుడు జీడీకి సంబంధించిన నోటీస్ అనేది రిలీజ్ అయింది. దాని గురించి, దాంట్లో ఏమేమి ఇచ్చారని గురించి క్లారిటీ చెప్తాను. ఇక్కడ చూడండి, సబ్జెక్ట్ పబ్లికేషన్స్ ఆఫ్ నోటీస్ కానిస్టేబుల్ అండ్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ సిఏపిఎఫ్ అండ్ ఎస్ఎస్ఎఫ్ రైఫిల్ మ్యాన్ జీడీ అస్సాం రైఫిల్ సిపాయి అండ్ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఎగ్జామినేషన్ 2025 అనమాట. యాజ్ పర్ ద 22 క్యాలెండర్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ ఫర్ ద ఇయర్ 2024-25 నోటీస్ ఆఫ్ కానిస్టేబుల్ జీడీ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ సిఏపిఎఫ్ అండ్ ఎస్ఎస్ఎఫ్ రైఫిల్ మ్యాన్ జీడీ అస్సాం రైఫిల్స్ ఏదైతే క్యాలెండర్ సంబంధించి 22 క్యాలెండర్ సంబంధించి 24-25 క్యాలెండర్ సంబంధించి ఈ ఏదైతే జీడీ ఎగ్జామినేషన్ సంబంధించి సిపాయి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఎగ్జామినేషన్ 2024-25 ఆర్ ఇన్వైటింగ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫ్రమ్ ద ఆస్పైరింగ్ క్యాండిడేట్ వా షెడ్యూల్ టు బి పబ్లిష్డ్ ఆన్ ద వెబ్సైట్ ఆఫ్ కమిషన్ 27/8/2024 ఇవ్వాలని చెప్పి, ఏదైతే ఈరోజు నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పి వాళ్ళు ఇచ్చిన క్యాలెండర్ ప్రకారం రూల్ చెప్తున్నారు. సో ఈ విధంగా ఇవ్వాలనుకున్నాం, కానీ అది ఏమి చేయాలి? సెకండ్ పాయింట్ చూడండి, హౌఎవర్ టు అడ్మినిస్ట్రేటివ్ రీజన్స్ నోటీస్ ఆఫ్ ద సేడ్ ఆఫ్ ఎగ్జామ్ విల్ బి నౌ బి ఇష్యూడ్ ద 5/9/2024 అండి. అడ్మినిస్ట్రేటివ్ సంబంధించి రీజన్స్ వల్ల సో ఈ నోటిఫికేషన్ అనేది 5వ తేదీ నాటికి ఇస్తామని చెప్పి చెప్తున్నారు. అండర్ సెక్యూరిటీ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని చెప్పి ఈరోజు డేట్ అనేది ఇచ్చారనమాట. నోటీస్ అనేది ఎస్ఎస్సి వెబ్సైట్లో ఇచ్చినాడు. ఒక టెక్నికల్ రీజను, సో సిపిఓ కూడా అందుకే లేట్ అవుతుంది. ఇంకోటి అడ్మినిస్ట్రేషన్ రీజన్ అని చెప్పి ఇస్తున్నారు, ఇచ్చారు దాంట్లో. సో ఏదైతే ఇప్పుడు నా వచ్చిన నష్టం ఏట్లేదు, ఇంకొక 5 రోజులు ఉంది, తిప్పి కొడితే ఈరోజు 27 ఇది ఒక 3 రోజులు లేదా ఒక 5 రోజులు 8 రోజులు అనుకోండి మహా అయితే. సో 5వ తేదీ నాటి నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో మొత్తం 32,000 పోస్టులు పైన వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో ఎప్పటి నుంచి నేను అదే చెప్తాను, నా ఎక్స్పెక్టేషన్ 32,000 పోస్టులు అయితే వచ్చే ఛాన్స్. తర్వాత మళ్ళీ ఒకవేళ తక్కువ వచ్చినా సరే మీరు భయపడాల్సిన పని లేదు, మళ్ళీ వ్యాకన్సీస్ అనేది 100% అనేది ఇంక్రీజ్ అవుతుందన్నమాట. ఇందులో ఉన్న సారాంశం ఏమి ఇచ్చాడంటే 2024-25 ఏదైతే 22 క్యాలెండర్ ఉందో 27వ తేదీ నాటికి ఈరోజు ఇవ్వాలనుకున్నాం, అడ్మినిస్ట్రేషన్ రీజన్ వల్ల 5వ తేదీ నాటికి నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి ఇచ్చినాడు అనమాట. సింపుల్ ఇది, ఇందులో ఉన్న నోటీసులో ఉన్న యొక్క డీటెయిల్స్. సో ఈ నోటీస్కి సంబంధించి యొక్క ఇది. సో నెక్స్ట్ అప్డేట్ ఏదైనా వస్తే తర్వాత మళ్ళీ మీకు చెప్తాను. సో ఫిజికల్కి సంబంధించి ఏదైతే 24 నోటిఫికేషన్ ఫిజికల్కి సంబంధించి ఒక 4-5 రోజులు అప్డేట్ వచ్చే ఛాన్స్ ఉంది, అది రాగానే మీకు ఇంకోసారి అనేది చెప్తాను. సో ఇది వీడియో నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి, నచ్చకపోతే చేయిద్దండి. సో థ్యాంక్ యూ, జై హింద్.